పోతున్నారు మీ ప్రత్యర్థులు వినాలి ఆ మాటలు ఎంత కష్టపడ్డారో ప్రజల కోసం సరే మీ ఉత్తరాంధ్రలో రాజధాని తెస్తానని చెప్పారు బట్ ఋషికొండలో కట్టుకున్న విలాసవంతమైన ప్యాలెస్ చూసి ఇప్పుడు ప్రజలంతా అవాక్కైపోతున్నారు శ్రీలంక అధ్యక్షుడు శ్రీలంక దారుణమైనటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నప్పుడు శ్రీలంక అధ్యక్షుడు ప్యాలెస్ స్విమ్మింగ్ పూల్స్ చూసి ప్రజలంతా దాంట్లో చొరబడ్డారు నిన్న అలా చొరబడింది మీడియా పోలవరం కట్టడానికి మాత్రం డబ్బులు లేవు ఏమంటారు మేడం మూర్తి గారు మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు సోదరులకి ముఖ్యంగా టీవీ ఫైవ్ ప్రేక్షకులకి నమస్కారాలండి 5 సంవత్సరాల్లో ఇది ఒక్కటే మిస్టేక్ మిగతావన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా అనుకోవడానికి అసలు ఏదైనా అంటే ఋషికొండ ప్యాలెస్ అని కాదు 5 సంవత్సరాల్లో చెప్పిన హామీల్లోని 100% స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇన్స్టాల్మెంట్ లేకుండా చేసిన పని కానీ రాష్ట్రానికి ప్రజలకి మంచి జరిగే పని కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఒక్కటన్నా చేశారా ఒక్కసారి చెప్పండి అంటే నిజంగా ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూసాం రాజకీయాల్లో డైరెక్ట్ గా 2015 నుంచి ఉన్నా ఊహ చేసినప్పటి నుంచి ఒక ఎన్టీ రామారావు గారిని చెన్నారెడ్డి గారిని నేదర్మల్ జనార్దన్ రెడ్డి గారిని అంతా చూసాం పార్టీలు సిద్ధాంతాలు వేరుగా వచ్చారు తప్పితే ఒకసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక మా హయాంలో మా రాష్ట్రానికి ఒక్కటైనా ఏదైనా చెయ్యాలనే ఒక లక్ష్యంతో వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు కాబట్టి కొంచెం గొప్ప ఈ రోజుకి వాళ్ళ పేర్లు మాకు గుర్తుంటున్నాయి మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం నిజంగా ఒక వింత ప్రవృత్తి గల వ్యక్తి దేనికోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో కనీసం ఇప్పటికన్నా ప్రజలకు అర్థమవుతుందా నాకైతే అర్థం అవట్లేదండి అధికారం కోసమా అసలు బయటకు ఎప్పుడు వచ్చాడు కనుక అధికారం ఎంజాయ్ చేయడానికి ఆయన బయటకు వస్తే కాలేజీలు సెలవులు ఇవ్వాలి స్కూల్ సెలవులు ఇవ్వాలి షాపులు మూసేయాలి చెట్లు కొట్టేయాలి దరి తాపుల్లో ఎవరు ఉండకూడదు రెండు వైపులా పరదాల్లో ఘోషాల్లో వచ్చి స్టేజ్ మీద నాకు ఆయన చూడకుండా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఏదన్నా చదువుతాడు అనుకుంటే ఆఖరికి ఓడిపోయిన రోజు ఆయన తుది పలుకులు కూడా కాగితంలో చూసే మాట్లాడారంటే ఇంకా ఆయనకు ముఖ్యమంత్రి ఇక ఉత్తరాంధ్రని అన్నారు ఉత్తరాంధ్రని ఆయన ఏ రోజు కూడా ఆయన ఒక రాజధాని చేయదలుచుకోలేదు ఎందుకంటే చేయాలనుకున్న వాడు ఏదో ఒక మంచి పని అక్కడ చేయాలి కదండి ఋషికొండని బోడిగుండి కొట్టినప్పుడే అందరికి అర్థమైంది ఆయన సొంత ప్యాలెస్ కట్టుకుంటాను లేకపోతే ఈ రోజు వాళ్ళు చెప్తున్న సిగ్గు పడకుండా చెప్తున్న అబద్ధాలు ఎలా ఉన్నాయి మూర్తి గారు రాష్ట్రపతి గారి గురించి అంట లేకపోతే ప్రధానమంత్రి గారి గురించి వీరికి చెప్పారా అండి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు వీళ్ళకి అక్కడ ఇల్లు కట్టండి మేము వేసవి విడుదకి ఏంటి విశాఖపట్నమే వస్తామని చెప్పారా అంటే ఎలాంటి అబద్ధాలు కూడా సిగ్గుపడటం లేదు ఈ రోజు ఆయన చేసిన ట్వీట్ మీరే చూస్తుంటారండి ఈవీఎంల మీద మాట్లాడుతున్నారు 2019లో 151 సీట్లు నీకు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా మొహం చూసే ప్రజలు ఓట్లేస్తున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిన్ను 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు కూడా నీ మొహం చూసే మీ మొహం చూసే ఈ పాప మీ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలకి ఓట్లేదన్న మాటని కనీసం ఆయన ఈ రోజన్నా ఒప్పుకుంటారేమో అనుకుంటే ఈ రోజుకి అబద్ధాలు 5 సంవత్సరాలు పడుకుంటే ఇట్టే టైం అయిపోతుందంట ఎంతసేపు అధికారంలోకి వస్తాం అనే మాట్లాడుతున్నారు తప్పితే 5 సంవత్సరాలు నువ్వేం చేసావని ప్రజల అధికారం నీకు ఇవ్వాలి నీ కేసుల నుంచి బయటకు వెళ్లకుండా 5 సంవత్సరాలు నేను సీఎంని కాబట్టి నేను కోర్టుకు రాలేనని ఏ రోజు ఆఖరికి ఆయన రోజు మంత్రులతో మాట్లాడింది కూడా అది సచివాలయం కాదు ఆయన ఇల్లు అని అర్థమవుతుంది కదా ఏ రోజు నువ్వు ఒక సీఎం గా ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడవచ్చు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు బస్సు యాత్ర అరే ప్రతిదీ అబద్ధం ఇందాక మీరు పోలవరం గురించి మాట్లాడారు అసలు పోలవరం అన్నది మనకి జీవనాడి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసి ఆయన చేసిన అభివృద్ధి కల్లారా చూసాం కదండి ఏం చేశారు ఈ 5 సంవత్సరాలు కనీసం ఒకరు ఇటుక పెట్టారో చెప్పమనండి రివర్స్ టెండరింగ్ గా కొత్త కొత్త పదాలు కనిపెడతారు కదా చేసేవాడు ఏదైనా సామెత అంటారు చూడండి మింగలేక మంగళవారం అన్నట్టు చెయ్యడానికి రేపు అని పెట్టుకున్నారు కాబట్టి నిజంగా ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఇందాక రఘురామ కృష్ణరాజు గారు ఏదో చెప్తున్నారు 25 కోట్లు అదని మాకు తెలిసి మా పలాసలోని మొన్నటి వరకు పశువుల శాఖ మంత్రిగా ఉన్న తాజా మంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే మాజీ మంత్రి గారు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ మీద 1 రూపాయి కూడా పెట్టలేదని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రం రైతన్నలదే రాజ్యం రైతే రాజు అని చెప్పి కబుర్లు చెప్తున్న ఈ పార్టీలో రైతులకి పనికొచ్చే ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద 1 రూపాయి పెట్టలేదు మరి చంద్రబాబు నాయుడు గారు
అరే రాష్ట్రాన్ని విడదీసి మనకు రాజధాని కూడా లేకుండా హైదరాబాద్ నుంచి అమరావతిని తలుపు కొడితే పేద మాటలు జాలి మాటలు చెప్పలేదు, సాధించి చూపిస్తానన్నారు. తాత్కాలిక సచివాలయం పెట్టారు, ఆ సచివాలయంలోనే 5 సంవత్సరాలుగా సిగ్గు పడకుండా ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి చేశారు. కనీసం సచివాలయానికి రిపేర్లు కూడా చేయలేదు. అలాగే పోలవరం ఎక్కడుందో ఇప్పుడు దాకా ఆయన నిన్న ఎల్లుని చూసింది కూడా ఆయన కట్టిందే. అలాగే హుదుహుది ఇల్లు టిక్కో ఇల్లు కళ్ళ ముందు 5 సంవత్సరాలు ఆయన అదే నాకేమి రాష్ట్రం విడిపోయింది, నేను మొదట్లో ఉన్నాను, ఇంకా రాష్ట్రంలో ఇంకేమీ లేదు, నేనేం చేయలేనని చెప్పలేదు. హుదుహుది ఇల్లు టిక్కో ఇల్లు ఒక్క రూపాయి పన్నులు వేయకుండా, కరెంటు బిల్లులు పెంచకుండా 5 సంవత్సరాలు కరెంటు కట్టులు కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా దాదాపు మినిమైజ్ చేస్తూ ఒక పరిపాలన సాగిస్తే ఆ రోజు అవన్నీ గ్రాఫిక్లు అన్నారు. నిజంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో కూడా మనకి ఇప్పుడు అర్థం కావట్లేదండి. అమ్మఒడి మోసం, అక్క శల్యమ్మలకి చెప్పిన మద్యపాన నిషేధం మోసం, బటన్ నొక్కుతున్నాడు తప్పితే ఆ బటన్ నుంచి డబ్బులు రావట్లేదు, ఆ ప్రతిపక్షాల మీద దాడులు, ఒక సుధాకర్ గారు కానీ, ఒక నందం సుబ్బయ్య గాని, ఒక తోట చంద్రయ్య గాని, ఒక అమర్నాథ్ గౌడ్ గాని, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా మూర్తి గారు? చిన్న చితక ఇన్సూరెన్స్ జరిగాయి మీ అందరికి గుర్తుండే ఉంటుందండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక అక్కడ ఒక పుష్కరాల దగ్గర ఒక చిన్న ఇబ్బంది కలిగింది. నిజంగా అది అనుకున్న కావాలని ఎవరు చేయని సంఘటన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యతాయుతంగా ఆయన ఉన్నారు, మరి ఎల్జీ పాలిమర్స్ అయిన దానికి ఏమైందండి? అరే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యకి కనీసం వచ్చి ప్రజలు డైరెక్ట్ గా నిన్నేమన్నా అడిగితే సమాధానం చెప్పేది లేదు. 5 సంవత్సరాలు ఎలా అనుకుంటా ముఖ్యమంత్రి అని బెయిల్కి క్యాన్సిల్ అవ్వదు, ఆ నువ్వేమో కోర్టులకు వెళ్ళవు, నీ పదవి 5 సంవత్సరాలు మీ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికే తప్పితే ఒక్క మంచి పని. ఎంత కోపంగా ఉన్నారు మూర్తి గారు ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల గురించి మాట్లాడలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయిన కొత్తలో? చాలా మంది అన్నారు 23 సీట్లు ఏంటి ఈవీఎంలు అందరు అన్నమాట అంటే ఒక్క మాట కూడా ఆయన అనలేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎక్కడ ఏం చేశామో మళ్ళీ ఆ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ మళ్ళీ అధికారంలోకి వద్దామన్నారు. 23 నుంచి ఈరోజు 164 తీసుకువచ్చారు. అది ఆయన స్థాయి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నా కూడా ఒక ఓటమిని ఒప్పుకొని మళ్ళీ పైకి వచ్చారు. అరే నిన్న ఓడిపోయి నుంచి ట్వీట్లు అంట అయితే చెప్తాడు 5 సంవత్సరాలు కలుమూసుకోండి మళ్ళీ మన అధికారం, మనం అధికారం మనం అధికారం అంటున్నారే తప్పితే అసలు నువ్వు ఏం చేస్తే నువ్వు నీకు జనాలు ఈరోజు ఇలాగా మిమ్మల్ని రిజెక్ట్ చేశారు అని ఒక్కసారి ఆత్మ పరిశీలన లేదే? నిజంగా ఏ ముఖ్యమంత్రి మంచి చేసిన ముఖ్యమంత్రులన్నా మర్చిపోతామేమో గాని మూర్తి గారు ఈ ముఖ్యమంత్రిని మాత్రం ఈ రోజు ఆఖరికి స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా ఈయన గురించి మాట్లాడుతున్నారంటే వేస్ట్ సీఎం అని. అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక గుణపాఠం నేర్పారు. ఎవరో ఏదో అన్నారని జాలి తండ్రి మీదో తల్లి మీద జాలి చూసి ఒక్క ఛాన్స్ అని మాత్రం ఎవరికి ఇవ్వకండి. పోయేది వాడిది కాదు, మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు మళ్ళీ మొదటగా మొదలు పెట్టుకోవాలి. ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఒక ఆశయం ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మరి మూడోసారి అధికారంతో కొత్త చరిత్ర సృష్టించిన మోడీ గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో చాలా ఆశలతో చాలా కలలతో 164 మందిని ఎక్కడ ఎవరి మొహం చూడలేదు. జగన్మోహన్ రెడ్డిని పంపాలి అని చెప్పి వాళ్ళకి ఆపోజిట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి గెలిపించారు. ఈరోజు ఎన్నో ఆశలతో ఇది ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తుంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది ఊహించారు ఈ రోజు ఏంటి కక్షలు కార్పణ్యాలు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ చేస్తామని. ఎక్కడ వెళ్ళట్లేదు మూర్తి గారు, మేము మాదంతా డెవలప్మెంట్ మీద ఉంది తప్పితే వీళ్ళలాగా ఏంటది ప్రజావేదిక కట్టడం ఏమి మొదలు పెట్టలేదు, మొదలు పెట్టబోము కూడా. ఓకే డాక్టర్ గారు.